విశాఖ జిల్లా చినగదిలి రూరల్ తహసీల్దారు సనపల రమణయ్య దారుణ హత్యకు గురయ్యారు. కొమ్మాది చరణ్ హాస్టల్లో ఉంటున్న రమణయ్యపై దుండగులు ఇనుప రాడ్లతో దాడి చేశారు. రమణయ్యను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. విజయనగరం జిల్లా బొండపల్లి తహసీల్దారుగా నిన్ననే రమణయ్య బాధ్యతలు స్వీకరించారు. బొండపల్లి తహసీల్దారుగా విధుల్లో చేరి వచ్చిన రోజే దుండగులు దాడి చేశారు. విశాఖ సిపి రవిశంకర్ అయ్యర్, జాయింట్ సిపి ఫకీరప్ప, ఏసీపీ వివేకానంద దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ సహా ఇతర అంశాలను పరిశీలిస్తున్నారు. నిందితులతో రమణయ్య వాగ్వాదం, దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. రమణయ్యకు వచ్చిన కాల్స్ ఇతర అంశాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. Thank you.